Namaste. I am Dr. Kasigari Prasad, Associate Professor, Graphologist, Writer and Motivational Speaker. ఈ రోజు మనము ఒక అద్భుతమైనటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అద్భుతం అని చెప్పినానంటే నిజంగా అద్భుతమే ఈరోజు మటుకు. ఎందుకంటారేమో, ఇప్పుడు మనము ఈరోజు ఉదయాన్నే నిద్ర లేయంగానే బర్త్ జన్మించినాం, నిద్రపోతూ ఉన్నాం, అంటే ఆల్మోస్ట్ మనకు తెలియని స్థితికి వెళ్ళిపోయినాం, అంటే ఆల్మోస్ట్ ఒక స్థితి అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోయినాం కదా. మళ్ళా మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేస్తున్నాం కదా, మళ్ళా జన్మించినాం, రీబర్త్. ఈ మధ్యలో అందుకే బిసిడి, బి అనేది బర్త్, డి అనేది డెత్, మన డెస్టినేషను. ఈ డెత్ అనేది మనకు ఎలాంటి డెస్టినేషన్ కాడికి వెళ్తాము అంటే సి పైన డిపెండ్ అయి ఉంటుంది. మరి సి అంటే ఏంటి? చక్కటి క్యారెక్టర్, చక్కటి కాన్ఫిడెన్స్, అంతకన్నా చక్కటి కమిట్మెంట్, ఇవి మనల్ని ఏం చేస్తాయంటే ఆ స్థాయికి తీసుకెళ్తాయి. మన క్లారిటీ అంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి. మరి మనం అంత గొప్ప స్థాయికి తీసుకెళ్లే ప్రాసెస్లో, సార్ నన్ను ఎవరూ ఇన్స్పైర్ చేయట్లేదు సార్, నా వల్ల కావట్లేదు సార్, నేను ఏదైనా ఒక కష్టం వచ్చేస్తేనే, ఓ ఫెయిల్యూర్ వచ్చేసిన వెంటనే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాను, నిస్సహాయ స్థితిలో ఉంచి నేను చాలా చాలా దిగులులోకి, ఎంతో కష్టమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాను, నన్ను నేను హుషారుగా పెట్టుకోవటానికి నా కోసం ఎవరూ రావట్లేదు సార్, కనీసం ఒక్కరన్నా రావట్లేదు సార్ ఇన్స్పైర్ చేయటానికి అని బాధపడేటువంటి వాళ్ళకి, నిన్ను ఇన్స్పైర్ చేయటానికి ఓ గొప్ప వ్యక్తి వస్తున్నాడు, ప్రతిరోజు వస్తున్నాడు నీకోసం అని చెప్పడమే ఈరోజు నా టాపిక్ యొక్క ఉద్దేశం. మరి ఎవరు వస్తున్నారు మన కోసం ప్రతిరోజు? అంత గొప్పగా మనల్ని తీసుకెళ్ళగలిగే వ్యక్తి ఎవరు? ప్రతిరోజు నీకు ఉదయం అయ్యింది అని ఎలా తెలుస్తుంది? ఇట్స్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ సన్లైట్. సూర్యకిరణాలు నీ మీద రాకపోతే, ఈ ప్రపంచంలోకి సూర్యకిరణాలు లేకపోతే ఉదయం అనేదే లేదు. ఉదయం అంటే కొత్తదనం అనేదే లేదు. మరి ప్రతిరోజు ఓ కొత్తదనాన్ని, ఓ నూతనమైనటువంటి ఉత్సాహాన్ని నీకు అందించగలిగేది ఏంటంటే సూర్యకిరణం. మరి అలాంటి సూర్యకిరణం మనని ఎంత ఇన్స్పైర్ చేస్తుంది అనేటువంటి విషయం పైన నేను చక్కటి కవిత రాయడం జరిగింది. ఆ కవితను ఈరోజు మీకోసం. చూస్తున్నాయి చూస్తున్నాయి రేపటి సూర్యోదయపు కాంతి కిరణాలు, నీ వైపే చూస్తున్నాయి చూస్తున్నాయి, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను అందలంలో చేర్చాలని, నీకోసం చీకట్లను చీల్చి చీల్చి రావటానికి చూస్తున్నాయి చూస్తున్నాయి, ఎదురు చూపులు చూస్తున్నాయి చూస్తున్నాయి, ఎదురు చూపులు చూస్తున్నాయి. చస్తూ బ్రతికే బ్రతుకొద్దని, చచ్చిన 10 మందిని బ్రతికించే బ్రతుకును నువ్వు బ్రతికిస్తావని, ఆ వెలుగుకు వెలుగై వెలగాలని, ఆ అదృష్టం తనకే కావాలని, చిమ్మ చీకట్లను చీల్చి చీల్చి ఎదురు ఎదురు చూపులు చూస్తున్నాయి, వేగంతో నిన్ను కలుసుకోవాలని, ఎదురు ఎదురు చూపులు చూస్తున్నాయి చూస్తున్నాయి. చలించని మృగంలా నువ్వు కావని, చరిత్రను సృష్టించే ధీరుడివని, నమ్మి నమ్మకంతో నడుస్తున్నాయి నిన్ను, నీ రేపటి విజయాన్ని, నిన్ను నీ రేపటి విజయాన్ని చూడాలని, నీకే తెలియని నీ సామర్థ్యాన్ని, నీకే తెలియని నీ సామర్థ్యాన్ని అనంత ఆకాశ దూరాల్లోంచి చూచి, చకచక చకచక పరుగులు పరుగులు పెడుతున్నాయి నిన్ను చేరుకోవాలని, నిన్ను చేరుకోవాలని. వస్తున్నాయి వస్తున్నాయి రేపటి సూర్యోదయపు నవయువకాంతి కిరణాలు, నీవైపే వస్తున్నాయి నీవైపే వస్తున్నాయి, నువ్వు యువ కిశోరంలా నవశకానికి సువిశాల భారతావనికి, దశా దిశా చూపుతావని, నిన్ను చూడటానికి వస్తున్నాయి వస్తున్నాయి, నిన్నే చూస్తున్నాయి చూస్తున్నాయి. చావు బ్రతుకుల సమస్య సమయం, అలాంటి సమయంతోనే సమరం, సింహానివై గగనానికి నీ కీర్తిని చేర్చాలని, ఆ అద్భుత దృశ్యం చూడాలని, ఆ రోజు ఇంకో రోజు మరో రోజు అచంచలమైన అనిర్వచనీయమైన కాంతి కిరణంలా మళ్ళీ మళ్ళీ జన్మించాలని, వస్తున్నాయి చూస్తున్నాయి నడుస్తున్నాయి నీ కీర్తి కోసం ఆ చిన్నపాటి కాంతి కిరణం, చూస్తున్నాయి చూస్తున్నాయి. కాబట్టి మనల్ని ఉత్సాహపరచడానికి ఎవరు వచ్చినా రాకపోయినా క్రమం తప్పకుండా స్వీయ క్రమశిక్షణతో మన కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రతిరోజు సమానంగా, ఎటువంటి భేదాలు లేకోకుండా సమానంగా ఎనర్జీని, ఎంతూజాయిజాన్ని,
హ్యాపీనెస్ ని అందించడానికి ఓ నూతనోత్తనమైనటువంటి శక్తిని అందించడానికి ఆ నవకిశోరం యువకిశోరం ఆ సూర్యుని కిరణం మన వైపుకు పరిగెత్తు వస్తూ ఉంది, పరుగులు తీస్తూ వస్తుంది. తను రావడంలో తనకు ఆనందం లేదంట, తను వస్తూ ఆ వస్తున్న క్రమంలో నీ యొక్క విజయాన్ని తను చూడడంలో చాలా సంతోషిస్తుందంట. మరి ప్రతిరోజు ఎవ్రీ డే ఈస్ అన్ ఎనర్జైజ్డ్ డే, ఉత్సాహవంతమైనటువంటి రోజు. నీ విజయం కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వెందుకు నీ విజయం కోసం ఎదురు చూడట్లేదు? చూడు తప్పకుండా. ఎదురు చూడమే కాదు, దానికి కావలసిన చేయవలసిన చారిత్రాత్మకమైనటువంటి శ్రమను, ఇష్టాన్ని, ప్రేమను, ఇంకా చెప్పాలంటే తపస్సును చేయాలి. అదే చెప్తారు, కాచిక వాచిక మానసిక కైంకర్యాలే తపస్సు అంటారు. మరి అలాంటి తపస్సు, అలాంటి నిబద్ధత, అలాంటి క్రమశిక్షణ, అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి క్రియేటివిటీ నీలోగానే ఉంటే తప్పకుండా మనందరం కూడా సక్సెస్ని సాధించవచ్చు. సో నిరాశ నిస్పృహలను వదిలేసి సంకల్పంతో నిస్సందేహంగా సాధిద్దాం మనం మనకు కావలసినటువంటి విజయాన్ని, అందిద్దాం మన ఈ దేశానికి ఏదో ఒక గొప్పతనాన్ని మన తరఫున. సో లైక్ ఎ సన్, షేర్ యువర్ లవ్. ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాశిగారి ప్రసాద్. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నా ఛానల్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి, కామెంట్స్ చేయండి అండ్ లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.